వారం రోజుల కిందట గోదావరి నది పొంగి వరద వచ్చిన పరిస్థితుల్లో దాదాపుగా 16 లక్షల క్యూసెక్స్ల పరివాహంతో నీళ్లు రావడంతో మన ప్రాంతాలకు ఎక్కడెక్కడైతే దెబ్బ తగిలిందో, ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో, ఆ నష్టానికి సంబంధించి కలెక్టర్ గారికి అప్పుడే వరద వచ్చినప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా వరదలు వచ్చినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న పరిస్థితిని, వ్యవహరిస్తున్న తీరును గతానికన్నా కూడా భిన్నంగా ఈ 4 సంవత్సరాల పరిపాలనలో మీరంతా కూడా చూశారు. మనందరి ప్రభుత్వంలో ఎవరికి ఎప్పుడు ఏ నష్టం వచ్చినా కూడా అది ఏ ఫోటోల కోసమో లేకపోతే అప్పటికప్పుడు వచ్చి అధికార యంత్రాంగం అంతా కూడా నా చుట్టూ తిరుగుతూ ఉండేందుకు చేయడం కోసమో వచ్చామంటే వచ్చాము, ఫోటోలు దిగామంటే దిగాము అన్నట్టుగా చేయడం కోసమో కాకుండా అధికారులకు అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సిన వనరులన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి అధికారులకందరికీ కూడా వారం రోజుల పాటు వాళ్ళకు సహాయ కార్యక్రమాలలో ఏమాత్రం కూడా అలసత్వం లేకుండా చేయాలి అని ఆదేశాలు ఇచ్చి కలెక్టర్లకు ఆ మేరకు టైం ఇచ్చి ఆ మేరకు వనరులు ఇచ్చి గ్రామ సచివాలయాల దగ్గర నుంచి వాలంటీర్ల వ్యవస్థ దగ్గర నుంచి ప్రతి వ్యవస్థను కూడా యాక్టివేట్ చేసి వరద వచ్చిన ఏ ఒక్కరికి కూడా వరద వచ్చినా కూడా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది పడకుండా నష్టం జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందించే కార్యక్రమాన్ని ఈ 4 సంవత్సరాల మన పరిపాలనలో చూశాం. అందులో భాగంగానే ఈసారి కూడా వరద వచ్చినప్పుడు అప్పటికప్పుడే నేను వచ్చి ఏదో ఫోటోలు దిగి వెళ్ళిపోవడం కాకుండా కలెక్టర్లకు అందరికీ కూడా ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళకు సరైన సమయం ఇచ్చి అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ఈ వారం రోజుల్లో వాళ్ళంతా కూడా ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఏ ఒక్క ఇంటికి కూడా ఎక్కడా కూడా మిగిలిపోకుండా ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందించే కార్యక్రమాన్ని చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు ఆ మాట చెబుతూ నేను కలెక్టర్ గారికి ఇంతకు ముందు చేశాను, ఇప్పుడు కూడా ఇదే కార్యక్రమం చేస్తా ఉన్నా. ఒక వారం రోజుల తర్వాత నేనే వస్తాను, వచ్చిన తర్వాత నేనే ఆ గ్రామాలలో తిరుగుతాను. ఆ గ్రామాలలో నేను తిరిగినప్పుడు ఏ ఒక్క కుటుంబమైనా నా దగ్గరికి వచ్చి కలెక్టర్ బాగా పలకలేదు, మాకు రావాల్సిన మంచి జరగలేదు అని ఏ ఒక్కరైనా కూడా చెప్పినారు అని అంటే మాత్రం అది బాగా ఉండదు అని చెప్పి కూడా ఖచ్చితంగా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా కలెక్టర్లకు అన్ని రకాలుగా కూడా ఎంపవర్ చేసి కలెక్టర్లకు సరైన సమయము ఇచ్చి సచివాలయ వ్యవస్థ నుంచి వాలంటీర్ వ్యవస్థ దాకా ప్రతి వ్యవస్థను యాక్టివేట్ చేసి ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకుండా సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆ చుట్టునే ఆ నేపథ్యంలో ఈ వారం అయిపోయిన ఈ సందర్భంలో ఇక్కడికి నేనే స్వయంగా వచ్చి మీ కలెక్టర్ మీకు బాగా పలికాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. నేను ఏ ఒక్కరికైనా కూడా నేను మైక్ ఇస్తున్నాను, ఎవరైనా కూడా రావచ్చు, కలెక్టర్ కానీ అధికారులు కానీ ఎక్కడైనా కూడా మీకు జరగాల్సిన పరిస్థితిలో మంచి జరగాల్సింది ఉంది, ఉన్నా కూడా మంచి జరగని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే నేరుగా ఇక్కడికే వచ్చేసేయండి, మీకే మైక్ ఇస్తా డైరెక్ట్గా ఇక్కడే, ఎందుకు మంచి జరగలేదో కూడా నేనే అడుగుతాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ తరఫున. ఇంత గొప్పగా, ఇంత ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగించాలి అని తపన తాపత్రయపడుతున్న ప్రభుత్వం మనది. మనందరి ప్రభుత్వంలో డబ్బులు ఎలా మిగిలించుకోవాలి అని ఆరాటం మనకు లేదు, ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు అన్న తపన తాపత్రయమే మనందరి ప్రభుత్వంలో ఉంది.
కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను ఇంతకు ముందు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా అది చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఏ ఒక్కరికైనా కూడా ఇళ్ళల్లేక నీళ్లు వచ్చిన పరిస్థితిలో ఏ ఒక్కరికైనా కూడా, ఏ కుటుంబానికైనా కూడా ఇళ్ళల్లేక నీళ్లు వచ్చి కూడా ఆ ఇంటికి నిత్యావసర సరుకులన్నీ ఇవ్వడమే కాకుండా ఆ ఇంటికి 2000 రూపాయలు ఇవ్వకపోయిందంటే అది తప్పే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అలా జరగకపోయిందంటే ఎవరైనా కూడా వచ్చి నాకు చెప్పొచ్చు అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అదే రకంగా ఇళ్ళల్లేక నీళ్లు రాకపోయినా కూడా మన గ్రామాలు కట్ ఆఫ్ అయిపోయిందంటే ఆ కట్ ఆఫ్ అయిపోయిన పరిస్థితిలో ఉన్న ఆ ఇళ్లకు, ఇళ్ళల్లేక నీళ్లు రాలేదు కాబట్టి అటువంటి ఇళ్లకు రేషన్ ఇవ్వాల్సిందంతా కూడా ఇవ్వాలి అని చెప్పి ఆ దేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా 25 కేజీల బియ్యం కానీ, కందిపప్పు కానీ, పామాయిల్ కానీ, పాలు కానీ, కూరగాయలు కానీ, ఇటువంటివన్నీ కలిపి 5 రకాల సరుకులన్నీ ఇటువంటివన్నీ కలిపి కూడా ఇచ్చే కార్యక్రమం చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అటువంటివి ఏదైనా కూడా ఎవరికైనా దక్కకపోయిందంటే వాళ్ళైనా కూడా ఇక్కడికి వచ్చి చెప్పొచ్చు. దానికైనా కూడా జవాబుదారీతనం తీసుకునేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఆ పేరు చేర్పించి ఖచ్చితంగా వాళ్ళకు మంచి జరిగించే కార్యక్రమం చేయడం కోసమే మీ జగన్ మీ దగ్గరికి వచ్చాడు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరొక్కసారి మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం మీది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరంతా తోడుగా ఉన్నారు కాబట్టి మీ బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడు, మీ బిడ్డ మీకోసమే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడు అన్నది మాత్రం మర్చిపోవద్దని నేను చెప్పి తెలియజేస్తూ, మీలో ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా కూడా దానిని తీర్చడం కోసము, దానిని పరిష్కరించేదానికోసం ఎల్లవేళలా మీ బిడ్డ కృషి చేస్తాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ అందరితో కూడా. ఇక మీకు మీలో కొంతమంది మాట్లాడడానికి మైక్ ఇస్తాను, ఎవరైనా వచ్చి మాట్లాడచ్చు. ఇవే కాకుండా ఇక ఈ ప్రాంతానికి సంబంధించి ఒక జనరల్ ఇష్యూ ఒకటి ఉంది. ఆ జనరల్ ఇష్యూ అన్నది పోలవరం ప్యాకేజీకి సంబంధించిన ఒక జనరల్ ఇష్యూ. ఇక్కడ నేను మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేయాలనుకుంటా ఉన్నాను. ఇంతకుముందు కూడా నేను మీ అందరికీ కూడా ఇదే చెప్పా, మీ జగన్లో కల్ముషం లేదు. మీ జగన్ ఎప్పుడైనా కూడా మీకు మంచి చేయడం కోసమే మీ జగన్ ఎప్పటికీ కూడా ఆరాట పడతాడు, పోరాడతాడు అని సందర్భంగా ఎప్పటికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నిజంగానే లాస్ట్ టైం నా దగ్గరికి వచ్చినప్పుడు, లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు మా గ్రామాలు కొన్ని గ్రామాలు 41.15లో కాంటార్ లెవెల్లో మాయి లేనప్పటికీ కూడా మా ఆ గ్రామాలకు వెళ్ళే పరిస్థితి లేదు, కట్ ఆఫ్ అయిపోయిన గ్రామాల కింద మేము ఉండిపోతాము, అటువంటి పరిస్థితిలో మేమంతా ఉండాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అటువంటి గ్రామాలందరికీ కూడా మంచి చేయడం కోసం నేను ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత లిడార్ సర్వే చేయించి ట్రాన్స్పరెంట్గా 32 గ్రామాలను అంటే 48 హ్యాబిటేషన్స్ను ఈ రకంగా 41.15 దాకా కూడా నీళ్లు మొదటి స్టేజ్ కింద నిలబెట్టినా కూడా ఆ మొదటి దఫా కింద నిలబెట్టినప్పుడు కూడా కట్ ఆఫ్ అయిపోయిన గ్రామాలలోకి ఆ నీళ్లు రావడం వల్ల నిలబడి వల్ల కట్ ఆఫ్ అయిన గ్రామాల జాబితాలోకి మరో 48 గ్రామాలు చేరుతాయి. ఈ గ్రామాలకు కూడా వెళ్ళడానికి దారి ఉండని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ గ్రామాలను కూడా దీంట్లో చేర్చాలి అనే ఉద్దేశంతో ఈ లిడార్ సర్వే అనేది ఏదైతే చేసి ఆ లిడార్ సర్వే ద్వారా 48 హ్యాబిటేషన్స్ అంటే 32 గ్రామాలు 32 విలేజెస్ను దీంట్లోకి సైంటిఫిక్ గా ట్రాన్స్పరెంట్ గా సర్వే చేసిన తర్వాత లిడార్ సర్వే చేసి ఆయా గ్రామాలన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది.
తీసుకొచ్చిన ఈ గ్రా మాలన్నింటిని కూడా జాబితాను మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తూ కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం కూడా జరిగింది. మీరు మొదటి ఫేజ్ కింద 41.15 మీటర్ల దాకా మీరు నీళ్లు నింపే కార్యక్రమం ఏదైతే మీరు చేస్తూ ఉన్నారు, ఎందుకంటే ఈ నీళ్లు నింపాలి అని అంటే అది 3 దఫాల్లో నింపాలి, లేకపోతే డ్యాము సెక్యూరిటీ సిడబ్ల్యూసీ ప్రకారం, సిడబ్ల్యూసీ డ్యామ్ సెక్యూరిటీ నార్మ్స్ ప్రకారము డ్యామ్ నింపే కార్యక్రమం 3 స్టేజెస్లో నింపాలి. ఒకటే స్టేజ్లో డ్యామ్ మొత్తం నింపినాము అని అంటే డ్యాములో లీకేజ్లై డ్యామ్ కూలిపోయిన పరిస్థితి కూడా అప్పుడప్పుడు ఉంటుంది అనే ఉద్దేశంతో 3 ఫేజుల్లో డ్యాములు నింపుకుంటూ పోవాలి. లీకేజీలు ఎక్కడైనా వస్తే ఉంటే దాన్ని చూసుకొని రిపేర్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ మళ్ళా ఇంకా కొంచెం నింపాలి, థర్డ్ ఇయర్ మళ్ళీ పూర్తిగా డ్యామ్ నింపాలి అని చెప్పి 3 సంవత్సరాలలో 3 ఫేజుల్లో డ్యాములు నింపే కార్యక్రమం చేయాలి అని సిడబ్ల్యూసీ డ్యామ్ సెక్యూరిటీ నార్మ్స్ ప్రకారం రాసి ఉంది. కాబట్టి వాళ్ళు 41.15 దాకా ఫస్ట్ ఫేజ్లో డ్యాములో నీళ్లు నింపే కార్యక్రమానికి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, వాళ్ళు ఆ రకంగా చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. సో డ్యామ్ మొట్టమొదటిసారిగా డ్యామ్ కట్టేది పూర్తి హైట్కు డ్యామ్ కడతాము, కట్టిన తర్వాత నీళ్లు నింపేది ఫస్ట్ ఫేజ్లో 41.1 మీటర్ల దాకా నింపబడుతుంది. ఆ 41.5 మీటర్లు నింపబడినప్పుడు ఆ 41.15 కాంటార్ లెవెల్లో వచ్చే ప్రతి నిర్వాసిత ప్రాంతాన్ని ప్రతి నిర్వాసిత కుటుంబానికి కూడా వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజీలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన ఆర్ఎండ్ఆర్కు పోవాల్సిన వాళ్ళు ఆర్ఎండ్ఆర్కు పోతారు, ప్యాకేజీలు తీసుకునే వాళ్ళు ప్యాకేజీలు తీసుకుంటారు. ఆ రకంగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం జరుగుతుంది. ఆ 41.15 నింపడంతో పాటు అంతవరకు వచ్చిన ఆ నిర్వాసితులను మాత్రమే చూసుకోవడమే కాకుండా ఈ లిడార్ సర్వే ద్వారా ఈ 48 హ్యాబిటేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఈ 32 గ్రామాలకు సంబంధించి 48 హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫస్ట్ ఫేజ్లోకి తీసుకొని రావడం జరుగుతూ ఉంది. దానివల్ల ఈ ఫస్ట్ ఫేజ్లో ఈ 48 హ్యాబిటేషన్స్ కూడా ఈ 41.15 మీటర్లకు సంబంధించి ఎవరెవరికైతే ఏమేమైతే రావాలనో, పరిష్కారం ఏమేమైతే జరగాలనో అవే పరిష్కారాలు అవే అవన్నీ కూడా ఈ 48 హ్యాబిటేషన్స్కు సంబంధించి ఆ 32 గ్రామాలకు కూడా వాళ్ళకు కూడా ఫస్ట్ ఫేజ్లోనే ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని వరకు మనం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ లిడార్ సర్వే ఇనిషియేట్ చేయడము, ఈ లిడార్ సర్వే చేయించడము, ఈ లిడార్ సర్వే పూర్తి చేయడము, పూర్తి చేసిన తర్వాత ఈ లిడార్ సర్వేకి సంబంధించిన ఈ గ్రామాలు కేంద్ర ప్రభుత్వానికి పంపించడము, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడము, ఇవన్నీ కూడా జరిగాయే నీ సందర్భంగా చెప్పడానికి మీ బిడ్డగా సంతోషపడతా ఉన్నా. ఇవన్నీ కూడా ఒకవైపున జరుగుతూ ఉన్నాయి. దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు దయతో ఈ నెలాఖరు కల్లా ఇది క్యాబినెట్ దాకా కూడా పోయే కార్యక్రమం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఇప్పటికే వాళ్ళ సంతకాలు పెట్టి సిడబ్ల్యూసీకి పంపించడం జరిగింది. సెంట్రల్ వాటర్ కమిషన్కు సంబంధించిన ఈ సిడబ్ల్యూసీ ఏదైతే ఉందో, సిడబ్ల్యూసీ అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉందో, అది కూడా ఇప్పటికే ఒక 1 వారం రోజుల కిందటనే వాళ్ళకు చేరింది. వాళ్ళు కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటికే 1 వారం అయిపోయింది, మరో 1 వారం దాటే లోపల వాళ్ళు మళ్ళీ కేంద్ర జలశక్తికి వాళ్ళు క్లియర్ చేసి పంపించడం జరుగుతుంది. ఈ నెలాఖరు కల్లా ఖచ్చితంగా కేంద్రం క్యాబినెట్ ఆమోదం తెలిపించే దిశగా కేంద్రం తీసుకొని పోతుంది అన్న సానుకూల వాతావరణం కనిపిస్తూ ఉంది అని సందర్భంగా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఒకసారి దేవుడి దయతో ఇది యాక్సెప్ట్ అయిపోతే, ఆ క్యాబినెట్ దీని ఆమోదం తెలిపేస్తే, నేను మోడీ గారికి ఒకటే చెప్పా, నేను రాసిన లేఖలో ఒకటే అడిగా, అయ్యా మీరే బటన్ నొక్కండి, నేరుగా మీరే బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పంపించండి, మేమే చెయ్యాలి అని చెప్పి మేమేమి ఆరాటపడడం లేదు. మాకు కావాల్సిందల్లా మా ప్రజలకు మంచి జరగాలి అనేది మాత్రమే నేను తాపత్రయపడతా ఉన్నాను. కాబట్టి ఆ క్రెడిట్ ఎవరికి వస్తుంది అనేది నాకు బాధ లేదు, ఆ క్రెడిట్ ఎవరికి వచ్చినా కూడా పర్వాలేదు, ఆ క్రెడిట్ కోసం కాదు నేను ఉండేది, నాకు కావాల్సిందల్లా నా ప్రజలకు మంచి జరగాలి,
నాకు కావాల్సిందల్లా మా వాళ్ళకందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లో లేక డబ్బులు పడాలి, నాకు ఇంతకన్నా ఇంకా వేరేది ఏమీ నాకు అవసరం లేదు అని కూడా వాళ్ళకు కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తే ఈ నెలాఖరు లోపల క్యాబినెట్కు వెళ్ళి ఒక్కసారి క్యాబినెట్ ఆమోదం తెలిపింది అంటే ఆ తర్వాత ఈ R&R కింద వీళ్ళకి ఇవ్వాల్సినవి అన్నీ కూడా 41.15 దాకా అన్ని జరిగిపోతాయి. ఆ 41.15తో పాటు ఈ లిడార్ సర్వేలో వచ్చిన ఈ 48 గ్రామాలు కూడా, ఈ 48 హ్యాబిటేషన్స్ కూడా, ఇవన్నీ కూడా కవర్ అవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే ఇది మోస్ట్ ప్రెసింగ్ ఇష్యూ అని నాకు తెలుసు. ఇక్కడికి వచ్చిన ప్రతి సందర్భంలోనూ కూడా ఇక్కడ ప్రజలు సంతోషపడాలి అని అంటే ఏం చెయ్యాలి అన్నది, ఇది ఒకటి ఖచ్చితంగా జరిగిస్తేనే జరుగుతుందన్న సంగతి కూడా నాకు తెలుసు. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం కూడా నేను ఇంతకు ముందే చెప్పా, కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్న 6.8 లక్షల ప్యాకేజీతోనూ మరో 3.2 లక్షల ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనమే ఇస్తాము అని చెప్పి కూడా దానికి సంబంధించిన జీవో కూడా ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి కూడా మీ బిడ్డ కట్టుబడి ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా కేంద్రం నుంచి 41.15కు సంబంధించిన ఆ డబ్బులు ఎప్పుడైతే ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వడం మొదలు పెడతారో, అదే రకంగా ఆ 48 హ్యాబిటేషన్కి సంబంధించింది కూడా ఎప్పుడైతే వాళ్ళందరికీ కూడా రావడం మొదలు పెడుతుందో, ఖచ్చితంగా ఆ 6.8 లక్షలతో పాటు ఖచ్చితంగా మీ బిడ్డ ఇవ్వాల్సిన 3.2 లక్షలు కూడా ఖచ్చితంగా జత కలిపి మీ అందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాడు. ఆ నీళ్లు నింపే కొద్దీ, ఆ నీళ్ల వల్ల ఏ రకంగా అయితే R&R ప్యాకేజ్ కానీ ఎల్ఏ ప్యాకేజీ కానీ ఏదైతే ఇవ్వాల్సిన పరిస్థితి ఉందో అది ఇచ్చుకుంటూ, అది స్టేజ్ వైస్గా అది జరిగే కొద్దీ ఇది కూడా మనం ఇచ్చుకుంటూ ఇది కూడా పోతాము అని సందర్భంగా చెప్తా ఉన్నాను. అది జరిగిస్తూ ఉంటాము. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే వస్తుందో దానికి మన ప్రభుత్వం నుంచి రావాల్సింది వస్తుంది, అది అయిపోయి చేస్తాము. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజు, దాని తర్వాత మళ్ళీ థర్డ్ ఫేజు, మళ్ళీ వాళ్ళు ఇచ్చినప్పుడు మళ్ళీ మనం కూడా ఇచ్చి ఈ రకంగా ప్రతి అడుగులోనూ కూడా ప్రజలకు అందరికీ కూడా అండగా తోడుగా ఖచ్చితంగా ఉంటాం మీ బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా జరగాల్సిన మంచంతా జరుగుతుంది అని, ఖచ్చితంగా ఈ ఎన్నికలకు వెళ్ళే లోపలనే ఖచ్చితంగా కూడా ఈ 41.15కు సంబంధించినటివి, ఈ 48 హ్యాబిటేషన్లకు సంబంధించినటివి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటివి, దానికి తగ్గట్టుగా వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రావాల్సినటివి అన్నీ కూడా ఈ నెక్స్ట్ 6 నెలల్లోనూ నెక్స్ట్ 7 నెలల్లోనూ పూర్తిగా అందరికీ కూడా మంచి జరుగుతాయి అని చెప్పి నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది అని సందర్భంగా ఖచ్చితంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మీ అందరి ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోమని మరొక్కసారి కోరుతా ఉన్నా. ఇక్కడ మీ బిడ్డ మీకోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, మీకోసం గట్టిగా కృషి చేస్తూ ఉన్నాడు. కాబట్టే ఈ లిడార్ సర్వే అనేది చేయించినాం, కాబట్టే ఈ సర్వేలతో పాటు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం, కాబట్టే కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ దాకా తీసుకొని పోయే కార్యక్రమానికి కూడా నాంది పలుకుతా ఉన్నాం. ఇంతకు ముందు మాదిరిగా, ఇంతకు ముందు పాలకుల మాదిరిగా మేము ఇంత ఇస్తే సరిపోతుంది, మేమే పోలవరం ప్రాజెక్టు కట్టే అధికారం మాకు ఇస్తే సరిపోతుంది, మేము ఇంకా మీకు ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పి గతంలో పాలకులు చెప్పినటివన్నీ కూడా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మార్పు చేస్తూ వాళ్ళందరికీ కూడా జ్ఞానోదయం అయ్యేట్టుగా ఏ రకంగా చేయగలుగుతారయ్యా, ఏ రకంగా 2013-14 సంబంధించిన రేట్లు ఇచ్చి 2022 ఆ రేట్లతోనే ఈ ప్రాజెక్టు చేయాలి అని అంటే ఎల్ఏ ఎలా చేయగలుగుతారు, R&R ఎలా చేయగలుగుతారు, ప్రాజెక్ట్ ఎలా చేయగలుగుతారు, మీరైనా ఆలోచన చేయండి. ఆ టైంలో బుద్ధి లేకుండా అప్పుడు ప్రభుత్వ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు బుద్ధి లేకుండా సంతకం పెడితే పెట్టాడు, కానీ ఇప్పుడు మీరైనా ఆలోచన చేయాలి కదా అని చెప్పి మీ బిడ్డ కేంద్ర ప్రభుత్వం మీద ప్రివేల్ అయ్యి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే కార్యక్రమం చేస్తూ అడుగులు మీ బిడ్డ మీకోసం వేస్తా ఉన్నాడు అన్న విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోమని సవినయంగా మీ అందరితో కూడా కోరుతా